हेलो एवरीवन, गुड मॉर्निंग अंडी अंदर की ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా మంది అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఈ అండర్ ఆర్మ్స్ అనేవి బ్లాక్ అయిపోయి గలీజ్గా ఉంటాయి అన్నమాట. సో అవి ఎందుకు ఉంటాయి? ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే మీకు అండర్ ఆర్మ్స్ అనేవి బ్లాక్ అయిపోయి ఉంటే కనుక వాటిని తిరిగి మళ్ళీ వైట్నింగ్ ఎలా చేసుకోవాలి అన్నటువంటి టిప్స్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుందాము. సో ఇది కనుక మీకు నచ్చుతుంది అనుకుంటే మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఇంకా అవసరము అనుకుంటే మాత్రం ఫాలో అవ్వండి, ఓకేనా? सो फर्स्ट आफ् आल अंडर आर्म्स एंदुकु ब्लैक तैयारता है. सो प्रति मन अंडर आर्म्स प्राइवेट एरिया लो स्किन चाला सेंसिटिव सो अंत सेंसिटिव एरिया जनाल एम चेस्तारा अक्कड डियोड्रेंट्स वाड़ता उंटारन्नमाट. लाइक अंदरिकी कूडा चेमट वासन राकूडदु कदा, अंदुकु मंची स्मेल रावालि कदा अनेसि सेंट्लु अनेसि डियोड्रेंट्स अनेसि मंची मंचिटिवि बागा स्मेल वच्चेटिवि वाडुतू उंटारु. सो वाडटं तप्पुडु कादु, कानी मी बाडीकि एदि सेट अवुतुंदि अनेदि आलोचिंचकुंडा एक्कुव केमिकल यूज चेस्तुंटारु चूसारा. अलांटि वाटिनि गनुक मीरु यूज चेसारनुकोंडि ఫాస్ట్లో కొద్ది రోజులు మంచి స్మెల్ వస్తుంది, కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఏంటంటే అక్కడ లావుగా చర్మం తయారైపోయి అక్కడ లావుగా నల్లగా దద్దులు వచ్చినట్లు గలీజ్ కనిపిస్తుంది అనమాట. ఈవెన్ మన మోకాళ్ళు కూడా అంత చండాలంగా ఉండవు, ఆ విధంగా తయారైపోతుంది. లాస్ట్కి ఏం చేస్తాం, స్లీవ్లెస్ వేసుకోవాలంటే కూడా సిగ్గుపడి మామూలుగా ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడము, లేకపోతే ఎవరికి కనిపించకుండా దాచుకోవటము, లేకపోతే రకరకాలైన టిప్స్ని ఫాలో అవ్వడము, లేకపోతే ఇంకొందరు ఏదో అంటారబ్బా ఏదో చేస్తారు చూడండి. సో అలాంటివి చేయించుకోవడము ఇలాంటివన్నీ కూడా చేసి డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అందుకోసమే హార్డ్ కెమికల్ ఉపయోగించినటువంటి డియోడ్రెంట్స్ ఏవి కూడా వాడకండి, తక్కువగా కెమికల్ యూజ్ చేసినటువంటి డియోడ్రెంట్స్ను వాడండి, ఓకేనా? నెక్స్ట్ రెండవది ఏంటంటే కనుక కొంతమంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఏం చేస్తారంటే మంచి బాడీ షేప్ ఉన్నటువంటి డ్రెస్సులు వేసుకుంటారు. అంటే ఇప్పుడు నా డ్రెస్ చూసారు కదా ఎంత లూజ్ ఉంది చూడండి, అలా ఉండకుండా ఇట్లా కుట్టించుకునేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హెయిర్ కారణంగా కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి చెమట వల్ల కావచ్చు, సో అక్కడ కొంచెం ఏమంటారు బ్యాక్టీరియా అన్నది వైరస్ అన్నది ఎక్కువగా పేరుకుపోతుంది. దానివల్ల అక్కడ మంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, దానివల్ల అక్కడ బ్లాక్గా తయారైపోతుంది. సో అందుకోసమే కొంచెమైనా సరే లూజ్ బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి. మరీ లూజ్ కాదు, మరీ టైట్ కాదు. మీ బాడీ 32 సైజ్ అనుకోండి, చెస్ట్ దగ్గర 34 వేసుకోండి, నో ప్రాబ్లం. 34 అనుకోండి, 36 వేసుకోండి, 36 అనుకోండి, 37 లేదా 38 అలా వేసుకున్నట్టయితేనే మీ బాడీ హెల్దీగా ఉంటుంది, మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట, ఓకేనా? సో నెంబర్ 3 ఏంటంటే కనుక కొంతమంది ఆడపిల్లలు, సో అబ్బాయిలు కూడా చెప్తున్నాను అర్థం చేసుకోండి, సో అమ్మాయిలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడం కోసం కెమికల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తారు. ప్లస్ ఏమంటారు లేజర్ ఉంటుంది కదా, అది చాలా ఏమంటారు చాలా ర్యాష్గా ఉండేది, అంటే బ్లేడ్ ఉంటుంది కదా. సో జెంట్స్ కొంతమంది మీరు చూసే ఉంటారు ఇలా గడ్డం కొక్కడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మన నాన్నలు కావచ్చు తాతయ్యలు కావచ్చు అలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు చూడండి. సో వాటిని యూజ్ చేస్తారనమాట. సో దాని కారణంగా ఏంటంటే అక్కడ హ్యాష్గా తయారైపోతుంది ఆ స్కిన్ మొత్తం కూడా. సో అందుకోసమే కెమికల్ ప్రోడక్ట్స్ని వాడటం తగ్గించండి మ్యాక్సిమం. అంటే 3 మంత్స్కి ఒకసారి ఓకే, లేదా 6 మంత్స్కి ఒకసారి ఓకే, అంతే తప్ప వీక్లీ వన్స్ అంటే కనుక మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది, నల్లగా తయారైపోతుంది, ఇంకా అలాగే అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అనమాట. ఇంకా అలాగే ఏంటంటే కనుక చెప్పాను కదా రేజర్లను యూజ్ చేస్తారనేసి, అది లేడీస్ కోసమే గర్ల్స్ కోసమే సపరేట్గా దొరుకుతాయి. సో వాటిని తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోండి, అంతే తప్ప మీ తాతయ్యలతో మీ నాన్నలతో తీసుకొచ్చి యూజ్ చేశారనుకోండి అక్కడ మీరు అనుకున్నట్టు బ్లాక్గా తయారవుతుంది, తెగుతాయి, దద్దులు వస్తాయి, రక్తాలు కారుతాయి, గలీజ్గా తయారైపోతుంది అనమాట. కాబట్టి కొంచెం ఎక్కువ డబ్బులైనా పర్లేదు, మంచిదాన్ని యూజ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, ఓకేనా? నెక్స్ట్ డియోడ్రెంట్స్ కూడా ఏంటంటే అమ్మాయిలు చాలా రకాలైన బ్రాండ్స్ కావాలి, ఎన్నో రకాలైన స్మెల్స్ ఉండేటివి కావాలి అనేసి కొంచెం కొంచెం డబ్బులు పెట్టేసి చాలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఈరోజు ఇది, ఇంకో రోజు అది, ఇంకో రోజు అది అనేసి వీక్కి 7 డేస్ కదా, 7 డేస్లో 7 రకాలైన డియోడ్రెంట్స్ని పర్ఫ్యూమ్స్ని యూజ్ చేస్తారనమాట. సో వాటి వల్ల కూడా మీకు కెమికల్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి బ్యాడ్ స్మెల్ రావటం, అక్కడ బ్లాక్గా తయారైపోవడం, రకరకాలైన ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా రావడం జరుగుతుందనమాట. సో అందుకోసమే ఒక్క స్మెల్ వచ్చేదైనా పర్వాలేదు, ఒకే డియోడ్రెంట్ అయినా పర్వాలేదు, ఎక్కువ డబ్బులు పెట్టేసి మంచి బ్రాండ్ది తక్కువ కెమికల్ ఉన్నది తెచ్చుకొని వాడుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇదనమాట. సో ఇప్పటి వరకు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది చెప్పాను కదా. సో ఆల్రెడీ ఇప్పటికే కనుక మీకు వచ్చేసి ఉంటే కనుక ఇప్పుడు నేను ఒక 2 టిప్స్ చెప్తాను, వీటిని కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి
ఖచ్చితంగా వైట్నింగ్ అవుతుంది అన్నమాట. కాకపోతే 1 వీక్ లో రావడం అంటే కష్టం, బట్ 10 డేస్ తర్వాత మీరు రెగ్యులర్గా కాదు నేను చెప్పే పద్ధతులు మీరు ఫాలో అయితే కనుక సో మీరు ఖచ్చితంగా మీరు రిజల్ట్ అయితే గమనిస్తారనమాట. సో ఫస్ట్ నెంబర్ 1 ఏంటి టిప్ అంటే కనుక ఈజీగా ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉన్నటువంటిది చెప్తానండి. ఏంటంటే కనుక అలోవెరా జెల్ మీకు తెలిసే ఉంటుంది కదా, సో జెల్ కాదండి పక్కన పెట్టేసి న్యాచురల్గా ప్లాంట్ ఉంటుంది కదా, ఆ ప్లాంట్లో తీసుకొని వచ్చేసి అలోవెరా ఉంటుంది కదా, సో దాన్ని ఇలా అప్లై చేస్తారండి. ఇది 3 డేస్కి 1 ఒకసారి యూజ్ చేయాలి, లేదా వారానికి ఒకసారి యూజ్ చేయాలి, 2 సార్లు అయితే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో అక్కడ అప్లై చేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు మసాజ్ లాంటిది చేయండి. ఇటు సైడ్ 3 మినిట్స్ ఈ విధంగా కనుక మీరు మసాజ్ చేసి ఒక 2 మినిట్స్ అలాగే ఎండకు కానీ గాలికి కానీ ఆరబెట్టేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో స్నానం చేసుకోవడము లేకపోతే కడుక్కోవడము లాంటిది చేశారనుకోండి, ఒక ఈ విధంగా మీరు ఒక 10 టైమ్స్ చేశారనుకోండి ఖచ్చితంగా మీరు రిజల్ట్ని గమనిస్తారనమాట. ఓకేనా? సో ఇది కూడా మీకు వద్దు. నెక్స్ట్ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నేను ఒక ప్యాక్ లాంటిది చెప్తాను, దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఏంటంటే ఉల్థానం మట్టి తెలుసు కదా, ఉల్థానం మిట్టి తెలుసు కదా, సో దీన్ని ఒక స్పూన్ తీసుకునేసి రోజ్ వాటర్ని ఒక స్పూన్ తీసుకునేసి అందులో వేసేసి బాగా పేస్ట్ లాగా కలపండి. సో దాన్ని ఏమీ లేదండి అండర్ ఆర్మ్స్ దగ్గర మీరు అప్లై చేసేసి టూ సైడ్స్ని అప్లై చేసేసి ఒక గాలికి ఒక 5 మినిట్స్ పాటు అలా పెట్టేసి మళ్ళీ రిమూవ్ చేసుకోవడం, ఐ మీన్ వాష్ చేసుకోవడం అనమాట. హాట్ వాటర్తో స్నానం కానీ లేకపోతే వాష్ లాంటివి కానీ చేసుకునేసారంటేనే మీకు వైట్నింగ్ అయిపోతాయి అనమాట. బట్ ఇది కూడా వీక్లీ 2 టైమ్స్ చేసుకోవాలి అంతే, ఎక్స్ట్రా అయితే చేసుకోకూడదు. సో ఈ విధంగా మీరు 10 టైమ్స్ కనుక చేశారనుకోండి మీరు రిజల్ట్ అనేది ఖచ్చితంగా గమనిస్తారు. సో ఇవి రెండు కూడా కాదు, ఇంకొకటి ఏదైనా కావాలి అనుకుంటే ఇది చెప్తాను, బట్ దీనివల్ల కొంచెం లేట్గా అయితే రిజల్ట్ వస్తుంది, బట్ పక్కాగా వస్తుంది అనమాట. ఏంటంటే కనుక మీరు ఎక్కువగా టైట్నింగ్ బట్టలు వేసుకున్నట్టయితే, ఎప్పుడు కూడా ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ బట్టలు కనుక వేసుకుంటున్నారు అంటే కనుక ఇప్పుడు నేను చెప్తున్నట్లు చేయండి. నిద్ర లేచిన వెంటనే మీరు 6కి లేచారనుకోండి, 7 లోపల ఏంటంటే సూర్యోదయం అవుతుంది కదా, సో ఆ టైంలో స్లీవ్లెస్ టాప్ వేసుకునేసి ఆ టెరస్ పై కానీ లేకపోతే మీ ఇంట్లో ఎండ ఎక్కడ పడుతుందో అక్కడ నిలుచుకునేసి ఈ విధంగా చేతులు ఇలా ఎత్తేసి నిలుచుకోండి. సో ఏమవుతుందంటే అక్కడ గాలి ప్లస్ వెలుతుర ప్లస్ ఎండ తగిలి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోయి మీకు స్కిన్ అన్నది బ్లాక్నెస్ తగ్గుతూ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట అవి మూడు కూడా. సో ఈ విధంగా ట్రై చేయండి, బట్ రిజల్ట్ అయితే వస్తుంది, కొంచెం లేట్గా వస్తుంది అనమాట, బట్ రిజల్ట్ రావడం అంటే చాలా గ్రేట్ కదా. సో మోసం అయితే లేదండి, ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నిజంగానికే వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఈ 3 టిప్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మీకు 2 చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఈ 2 వల్ల గ్యారంటీగా రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది కాబట్టి. సో అడిషనల్గా 3 కూడా తెలుసు కాబట్టి చెప్పేద్దాం, యూజ్ చేసే వాళ్ళు చేసుకొని లేకపోతే లేదు అనుకునేసి చెప్పేస్తాను అనమాట. సో అమ్మాయిలు సిగ్గుపడతారు ఇలా చేయడానికి కూడా, అందరు చూస్తారు అనుకుంటే వదిలేసేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మిగతా 2 టిప్స్ని యూజ్ చేయండి. సో లేదు ఏం కాదు అనుకుంటే అన్నీ ఫాలో కావండి, కానీ ఏదో ఒకటి మాత్రమే ట్రై చేయండి, అన్నీ కాదు అంటే రెండిట్లో ఏదో ఒకటి చేయండి. లాస్ట్ వన్ చెప్పాను కదా, దాన్ని కూడా కలిపి చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో జెంట్స్ కూడా అంతే అండి టిప్స్. కాకపోతే జెంట్స్ బార్బర్ షాప్కి వెళ్ళి అలా తీయించుకుంటూ ఉంటారు కదా హెయిర్ని, సో దానివల్ల అక్కడ హార్ష్గా తయారైపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా జెంట్స్ కూడా వర్తిస్తాయి. ఆల్మోస్ట్ జెంట్స్కి అయితే ఎక్కువ బ్లాక్ ఏం తయారవ్వదు, ఎందుకంటే మనం యూస్ చేసే అన్ని కెమికల్స్ వాళ్ళని యూస్ చేయరు. సో మనమే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి మనకే ఎక్కువ అవుతాయి, కాబట్టి మనలాంటి ఆడవాళ్ళు ఎక్కువగా యూస్ చేసుకోండి. ఓకేనా? సో ఇంతే గైస్ ఇవాటి వీడియో. ఈ వీడియోలో మీకు అండర్ ఆర్మ్స్ వైట్నింగ్ అవ్వడానికి టిప్స్, ఎందుకు అవుతాయి, కారణాలు అన్నీ కూడా చెప్పాను కదా. సో మీకు యూజ్ అవుతాయి అనుకుంటే యూజ్ చేసుకోండి, ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో బాయ్ అండి, టేక్ కేర్.